బ్యాంకులను మోసం చేసిన కేసులో చంచల్గూడ జైల్లో ఉన్న కార్వీ ఎండీ పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. రెండు రోజుల పాటు ఆయన్ను ప్రశ్నించబోతున్నారు. కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా నమ్మించి కొన్ని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో చంచల్గూడ జైల్లో ఉన్న కార్వీ ఎండీ పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. రెండు రోజుల పాటు ఆయన్ను ప్రశ్నించబోతున్నారు. కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా నమ్మించి కొన్ని బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు పార్థసారథిపై ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫోనులో అందిస్తారు. రమేష్, ఈ రెండు రోజులు కూడా పోలీసుల కస్టడీలో ఉండనున్న నేపథ్యంలో ఎలా విచారణ ఏ విధంగా ఉండబోతోంది, డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు బ్యాంకులను ముంచేసిన క్యాంప్ సంబంధించి కార్వే ఎండి పార్థసారథిని కోర్టు 2 రోజుల పాటు పార్థసారథిని విచారించి నేపథ్యంలో చంచల్గూడ జైల్లో ఉన్న పార్థసారథిని తొలిసారి తీసుకుని ఇటు తీసేస్తూ ప్రకటించారు. అయితే నేను ప్రధానం చూసినట్టే దాదాపు బ్యాంకుల నుంచి 2,100 కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడు. అంతేకాకుండా 1,000 కోట్ల రూపాయల వరకు వివిధ రూపాల్లో కస్టమర్లని ఖాతాదారులను కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి క్యాంపు సంబంధించి నిధులు పార్థసారథి ఎక్కడికి బదిలీ చేశాడు, ఎవరికి ఇచ్చాడు, ఈ నిధులు పెట్టుబడి రూపంలో ఎక్కడ పెట్టారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే కార్వే పార్థసారథి రియాలిటీ కావచ్చు లేకుంటే ఇన్ఫోటెక్ అనే 2 సంస్థలను ఏర్పాటు చేసి వాటికి పెద్ద మొత్తంలో నిధులను మళ్లించాలని చెప్పి అరెస్ట్ చేసిన సమయంలో అది పోలీసులు చెప్పడం జరిగింది. కాబట్టి దాంట్లో చూస్తే అక్కడ కూడా ఆ 2 కంపెనీలు కూడా ఎక్కడ కూడా నిధులు లేవు. కాబట్టి ఈ మొత్తం డబ్బులు ఎక్కడికి ఏ విధంగా బదిలీ చేశాడు, కస్టమర్లను ఏ విధంగా మోసం చేశాడు, అవి ఏ విధంగా బుక్స్ ని మ్యాన్పేట్ చేశారు అన్న విషయం కూడా పూర్తిగా సమగ్ర స్థాయిలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తామని టీసీఎస్ గారు చెప్తున్నారు. ఇప్పటికీ 2 రోజుల కష్ట నిమిత్తం పార్థసారథిని కష్టంలో తీసుకుని ఇటు టీసీఎస్ ప్రకటించారు. రైట్ రమేష్, ఈ 2 డేస్ కూడా ఆ పార్థసారథితో పాటు ఇంకెవరినైనా కలిపి విచారించడం జరుగుతుందా లేకపోతే పార్థసారథినే విచారిస్తారా? ఇప్పటికీ కస్టడీ కోసం అనుమతి తీసుకున్న పార్థసారథిని ఒక్కరినే అటు అధికారులు విచారించబోతున్నారు. అయితే మిగతా దీంట్లో వచ్చే కొత్త ఫైండింగ్ కావచ్చు, కొత్త విషయాలు కావచ్చు, వస్తున్న కొత్త ఆధారాలు కావచ్చు, వీటన్నిటి బట్టి ఫర్దర్ గా అరెస్ట్ ఉండబోతాయి. ఇప్పటికే ఈ సంవత్సరం కార్వాయి సంబంధించి వైస్ ప్రెసిడెంట్లు, సీఈఓలు, డైరెక్టర్లు అందరూ కూడా ఇప్పటికీ అధికారులు నోటీస్ తీశారు. వీళ్ళందరూ కూడా తమ ఎదుట హాజరు కావాలని కూడా సీసీఎస్ పోలీసులు అటు కార్వే ప్రతినిధులకు నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చి విచారిస్తారు. మరోవైపు బ్యాంక్ అధికారులు అంటే వీళ్ళకి ఏ విధంగా రుణాలు ఇచ్చారు, ఎలా అంటే 2,100 కోట్ల రూపాయల వరకు రుణాలని బ్యాంకులు 4 బ్యాంకులు ఇవ్వడం జరిగింది. ఇండస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్తో పాటు మరొక బ్యాంక్ మొత్తం 4 బ్యాంకులు కూడా 2,100 కోట్ల రూపాయల వరకు రుణం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ రూపేణా రుణం ఇచ్చారు, ఏ విధంగా డబ్బులు ఇచ్చారు, ఏ విధంగా కొలెటరల్ తీసుకున్నారనే విషయం కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తామని అధికారులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.